దేవుని నామమున మీ అందరికీ శుభము కలుగునుగాక పాస్కాయుత ఐదవ శుక్రవారము బలాక్షుడను వీరుడను అయిన ప్రభువు నా పక్షమున ఉన్నాడు ఇర్మియా గ్రంథము ఇరవయవ అధ్యాయము పదో వచనం నుండి వచనం వరకు ఎల్లడల భయము ఆవహించి ఉన్నది మనము ఇతని మీద అధికారులకు ఫిర్యాదు చేయుదుము అని ఎల్లరును గుసగుసలాడుకొనుట నేను వించిని నా స్నేహితులు కూడా నా పతనమునకు కొరకు ఉన్నారు బహుశా ఇతడు మోసమునకు లొంగును అప్పుడు మనం ఇతనిని పట్టుకొని పగ తీర్చుకుందుమని అనుకొనుచున్నారు కానీ ప్రభు బలార్జుడవు వీరుడవైన నీవు నా పక్షమున ఉన్నావు నన్ను హింసించువారు ఓడిపోయి పడిపోవుదురు విజయమును సాధింపలేక శాశ్వత అవమానమును తెచ్చుకొందురు సైన్యములకు అతిపతి అయిన ప్రభు నీవు నరులకు న్యాయబుద్ధితో పరిశీలింతువు వారి హృదయమును మనసును పరీక్షింతువు నేను నా వాచ్యమును నీకు అప్పగించుతని కావున నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతునుగాక ప్రభువును కీర్తించి స్థుతింపుడు ఆయన పీడుతులను దుష్టుల బారి నుండి విడిపింతును ఇది వాక్కు సర్వేశ్వనికి వందనములు అందరు నా ఆపదలలో నేను ప్రభువునకు మొరపెట్టితిని ఆయన నా వేడుకోలు ఆలించెను అందరూ నా ఆపదలలో నేను ప్రభువును మొరపెట్టు తిని ఆయన నా వీడుకోలు ఆలించెను ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు రాసిన సువిశేషము పదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి నలభై రెండవ వచనము వరకు యూదులు ఆయనను రాళ్లతో కొట్ట ప్రయత్నింపగా యేసు వారిని తండ్రి యొద్ నుండి మీకు అనేక సత్కార్యములను చూపితిని వానిలో దేని కారణముగా నన్ను రాళ్లతో కొట్టుచున్నారు అని అడిగెను అందుకు యూదులు నీవు మనుషుడునై ఉండియు దేవుడునని అనుచున్నావు కావున దేవదూషణము చేసినందులకు నిన్ను రాళ్లతో కొట్టుచున్నాము కానీ సత్కార్యములు చేసినందులకు కాదు అని అనిరి అందుకు యేసు వారితో ఇట్లనెను మీరు దైవములని నేను చెపితిని అని మీ ధర్మశాస్త్రమున వ్రాయబడియుండలేదా లేఖనము నిరార్ధకము గదా దేవుని వాక్కును పొందిన వారిని అది దైవములు అనుచున్నది అట్లైన తండ్రి నన్ను ప్రతిష్ట చేసి ఈ లోకమునకు పంపెను అట్టి నేను దేవుని కుమారుడనని చెప్పినందున దేవదూషణము పలుకుచున్నానని నిందారోపణ చేయుచున్నారా నేను తండ్రి పనులను చేయని ఎడల మీరు నన్ను నమ్మవద్దు కాని నేను వాని నెరవేర్చుచున్న ఎడల మీరు నన్ను నమ్మకపోయినను నా పనులైనను నమ్ముడు తండ్రి నాయందును నేను తండ్రి ఎందును ఉన్నామని మీరు గ్రహింతురు వారు మరల యేసును పట్టుకునుటకు ప్రయత్నించిరి కాని ఆయన వారి చేతులలో పడక పోయెను యోహాను మొదట బాప్తిస్మము ఇచ్చిన యోర్ధాను ఆవలి తీరమునకు యేసు మరలా వెళ్ళి అచటనే ఉండెను అనేకులు ఆయన ఎద్దుకు వచ్చిరి యోహాను అద్భుత కార్యములు ఏవియు చేయలేదు కాని గూర్చి అతడు చెప్పినది అంతయు యథార్థము అని వారు పలికిరి అక్కడ అనేకులు ఆయనను విశ్వసించిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక